ప్రెజెంట్ చేయాలి ఫస్ట్ మనకి ఎక్స్పోనెంట్స్ ఎలా ఉంటాయి మ్యాట్రిక్స్ ఆఫ్ బిట్స్ ఎలా ఉంటాయి ఎక్స్పోనెంట్స్ ఇన్ బిట్స్ ప్లేస్ చేసి మ్యాట్రిక్స్ ప్లేస్ చేసి దాని ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది సో సైన్ బిట్ జీరో కానీ వన్ కానీ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ బిట్స్ అన్ని ఎయిట్ బిట్స్ ఎక్స్పోనెంట్ బిట్స్ ఉంటాయి సింగిల్ క్వశ్చన్లో ఎయిట్ బిట్స్ ఉంటాయి సింగిల్ క్వశ్చన్ అంటే 32 బిట్స్ ప్రెజెంటేషన్ ఆ 32 బిట్స్ లో 8 బిట్స్ అనేవి ఎక్స్పోనెంట్ బిట్స్ గా రిప్రజెంట్ చేస్తాం ఆ 8 బిట్స్ కూడా ఎంటైర్ బిట్స్ జీరో అయితే ఎక్స్పోనెంట్ బిట్స్ అన్ని జీరో అయినప్పుడు మ్యాట్రిక్స్ 23 అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాక్కు మ్యాట్రిక్స్ అంటారు అక్కడ టోటల్ 23 బిట్స్ ఉంటాయి ఈ 23 బిట్స్ కూడా జీరో ఉంటే దాని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి సింగిల్ క్వశ్చన్ లో దాన్ని ఏమంటారు అంటే జీరోగా రిప్రజెంట్ చేస్తాం నెక్స్ట్ సైన్ బిట్ జీరో కానీ వన్ కానీ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ బిట్స్ టోటల్ 8 బిట్స్ 1 1 ఉన్నప్పుడు అంటే మొత్తం 8 బిట్స్ కూడా 1 ఉంటే ఎక్స్పోనెంట్ బిట్స్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ 23 బిట్స్ జీరో ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ బిట్స్ 8 బిట్స్ 1 ఉండాలి మ్యాట్రిక్స్ 23 బిట్స్ జీరో ఉంటే దాని రిప్రజెంటేషన్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ నెక్స్ట్ సైన్ బిట్ జీరో ఆర్ 1 సైన్ బిట్ అనేది అయితే జీరో అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ 8 బిట్స్ కూడా ఎలా ఉంటాయంటే 8 బిట్స్ వరకు బైనరీలో ఉన్నప్పుడు దాన్ని డెసిమల్ కన్వర్ట్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది కదా ఆ వాల్యూ ఆ ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది 1 కి 254 కి మధ్యలో ఉంటుంది ఓకేనా 1 కి 254 కి మధ్యలో ఉంటే ఎక్స్పోనెంట్ వాల్యూ నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏదైనా అవ్వచ్చు 1 0 0 1 ఏ కాంబినేషన్ అని ఉండొచ్చు అయితే 1 అనుకోలేదు 0 అనుకోలేదు మ్యాట్రిక్స్ అంటే ఏంటి సో ఇలా ఉన్నప్పుడు ఈ సింగిల్ క్వశ్చన్ రిప్రజెంట్ చేయడానికి రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఇంప్లిసిట్ నార్మలైజ్డ్ ఫామ్ ఫాలో అవుతాం మధ్యలో ఉంటే ఏ ఫామ్ వాడాలి ప్లిసిట్ నార్మలైజ్డ్ ఫామ్ చెప్పుకుందా టేబుల్
stupid god.